వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిని జిల్లాగా ప్రకటించేందుకు చొరవ చూపాలని కోరుతూ తెనాలి జిల్లా సాధన సమితి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఆదివారం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ను కలిసిన సాధన సమితి సభ్యులు తెనాలిని జిల్లాగా ప్రకటించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తెనాలి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ సానుకూలంగా స్పందించి తెనాలిని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఈరోజు తెనాలి జిల్లా చేయాలని చెప్పేసి తెనాలి జిల్లా సాధన కమిటీ తరపున సభ్యులందరం కలిసి తెనాలి గౌరవనీయులైన శాసనసభ్యులు గారు అన్నాబతిని శివకుమార్ గారిని కలవడం జరిగింది. అన్నాబతిని శివకుమార్ గారు సానుకూలంగా స్పందించి సీఎం గారితో మాట్లాడతామని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెనాలిని జిల్లా చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు అన్నాబతి శివకుమార్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మెమోరాండం ఇస్తానని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్నాబతి సత్యనారాయణ గారు మరి తెనాలని ఎంత అభివృద్ధి చేస్తారో మరి ఈ ప్రాంత వాసులందరూ కలిసి నడుం కట్టుకొని తెనాలి జిల్లాకి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఒక ప్రబంధంలాగా ముందు రావాలని చెప్పి తెనాలి భారతదేశం తరఫున సాధన కమిటీ తరఫున తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా సాధన సమితి తరఫున మా పట్టణాభివృద్ధి సంఘం కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు తెనాలి జిల్లా ఏర్పడటానికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. సీఎం గారితో ఈ విషయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పి చెప్పారు. వారికి ధన్యవాదాలు. సాధన సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఈధర్ వెంకట పోనుచెన్, దర్శి శివకోటేశ్వరరావు, దాసరి శ్రీధర్ పలువురు తెనాలి జిల్లా సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ సంస్మరణ సభ కవిరాజ పార్క్లోని విజీకే భవనంలో జరిగింది. పట్టణానికి చెందిన ప్రజ్వలిత సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరంకు చెందిన ప్రొఫెసర్ కాకాని సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు కనపర్తి బాబురావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకాని సుధాకర్ మాట్లాడుతూ సమాజాన్ని పునర్నిర్మించడానికి సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎండ్లూరి సుధాకర్ అని, అంబేద్కరిజం సాహిత్య రూపంలో వస్తే ఎలా ఉంటుందో అటువంటి సాహిత్యాన్ని ఇచ్చిన కవి అని, విశ్వకవి జాష్వా ఎక్కడి వరకు ఆపారో అక్కడి నుండి మొదలుపెట్టిన నవయుగ కవి చక్రవర్తి ఎండ్లూరి సుధాకర్ అని ప్రొఫెసర్ కాకాని సుధాకర్ పేర్కొన్నారు. సుధాకర్ గారు నాకు తెలిసి గత 30 సంవత్సరాల నుంచి మన తెనాలి చుట్టుపక్కల కానీ తెనాలి సిటీలో కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఆయన కంపల్సరీగా హాజరవుతారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం మనం బాధాకరం. అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంకి ఆయన సహాచార్యులుగా పనిచేస్తున్న టైంలో ఆయన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం యొక్క పీఠం ఒకటి ఉంది బొమ్మూరులో, అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటం. అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన సహాచార్యులు ఆచార్యుల వరకు ఎదిగి చివరికి అదే బొమ్మూరులో పీఠాధిపతి అంటే మనం ఇంగ్లీష్లో డీన్ అంటాం, డీన్ వరకు ఆయన కొనసాగారు. లోకంలో ఎవరైతే అసలైనటువంటి కవులు ఉన్నారో, ఆర్తి కలిగినటువంటి కవులు ఉన్నారో, సమాజాన్ని చైతన్యం చేయగలిగినటువంటి కవులు ఉన్నారో, సమాజాన్ని నలుగడుగులు ముందుకు నడిపించగలిగినటువంటి కవులు ఉన్నారో, ఆ కవులందరినీ ఆ వెలుగులో వారు చూసి వాళ్ళని గుర్తించి వారిని గురించినటువంటి సాహిత్యాన్ని ప్రజలకు అందించాలి అనేటువంటి భావంతో ఇటువంటి సమావేశాలను నిర్వహించడం నిజంగా చాలా గర్వించదగినటువంటి విషయం. అంబేద్కర్ గారు తాను ఏ సిద్ధాంతాన్ని అయితే అంబేద్కరిజంగా చెప్పాడో ఆ అంబేద్కరిజం సాహిత్య రూపంలో వస్తే ఎట్లా ఉంటుందో అటువంటి సాహిత్య రూపాన్ని ఇచ్చినటువంటి కవి గురించి కార్యక్రమంలో ఆచార్య నాగార్జున, యూనివర్సిటీ ప్రొఫెసర్ పొన్నెగంటి రత్నాకర్, ఇందుపల్లి రాజారాం, ఎం రామలింగేశ్వరరావు, కొండముద్రి రమేష్ బాబు, రాజు, దేవిశెట్టి కృష్ణారావు, రామరాజు, ఎం ప్రభాకర్, పి సుబ్రహ్మణ్యం, ఎం ప్రకాష్, జి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని అర్హతలు ఉండి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్న తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రజలకు సౌకర్యవంతంగాను అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని, తెనాలి జిల్లా విషయంలో ప్రజాప్రతినిధులు భయం వీడి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడాలని ముఖ్యమంత్రి కలెక్టర్కు తమ డిమాండ్లను తెలియపరిచి తెనాలిని జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేయాలని డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. మన జనరేయారున జిల్లాల రీఆర్గనైజేషన్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ అంటే 30 రోజుల లోపల మరలంటే ఫిబ్రవరి 26 దాకా కూడా
జిల్లాల రీఆర్గనైజేషన్ మీద రాత్రి జిల్లాలు రెవెన్యూ డివిజన్ల యొక్క విభజన మీద అభ్యంతరాలు తెలపని అడిగారు. అన్నట్టుగా ప్రజల కొరకు ప్రజల సౌలభ్యం కోసం ఉండాలి. మన తెనాలి కూడా గుంటూరు జిల్లాలో రెండో పెద్ద టౌను. ఇంతకంటే చిన్న చిన్న టౌన్లు జిల్లాలు పెట్టి మన తెనాలని నెగ్లెక్ట్ చేయటం చాలా అన్యాయం. మన తెనాలి రెవెన్యూ డివిజన్గా 111 సంవత్సరాల నుంచి ఉన్నది. ఒక సబ్ కలెక్టర్ హోదా కలిగినటువంటి డివిజను. తర్వాత దీని కింద 18 మండలాలు ఉండేవి. 5 ఇంతకుముందు 6 నియోజకవర్గాల దాకా ఉండేవి. 1-7 నియోజకవర్గాల దాకా అవి కొంచెం పోయినా కానీ ఇప్పుడు కూడా కానీ ఒక్కసారి జిల్లా చేస్తే ఒక జిల్లా కానీ రెవెన్యూ డివిజన్ కానీ చేస్తే చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే ఆలోచించండి. ఒక పార్లమెంటే పరిధిని కాదు, ప్రజల యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేయండి. పిఆర్సీపై ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను బలపరుస్తూ సిపిఎం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆదివారం చెంచిపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేతలు ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీతో అధిక శాతం ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారని, పిఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని వారు ఆమోదించడం లేదని, మరో కార్యాచరణ కమిటీ ఏర్పడి కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని, ఉద్యోగుల యొక్క డిమాండ్ల సాధనకు మద్దతు తెలుపుతూ పోస్టర్ను ఆవిష్కరించినట్లు నేతలు తెలిపారు. ఇంతవరకే అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికని బహిర్గతం చేయకపోవటం అంటే ఇది ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని వంచనకి గురి చేయటం అనేది భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించి తమ విజ్ఞతని చాటుకోవాలి. ఎందుకంటే ఇన్నేకలాక ముందు పాదయాత్రల సందర్భంలో ముఖ్యమంత్రి గారు అనేక రకాల వాగ్దానాలు చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సిస్టమ్ను రద్దు చేసి పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు మరి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచినా కానీ దాన్ని ఊసే లేకపోవటం అనేది మరి సరైన పద్ధతి కదా. మొదట ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా వారిని పిలిచి ఒక ప్రకటన చేశారు. దాంతో వారు ఏకీభవించలేదు. పెద్ద ఎత్తున విజయవాడలో అసమ్మతిని తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఆ తదనంతరం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ఉపసంఘం ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ కమిటీతో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఒప్పందంలో కూడా అత్యధిక శాతం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు, అట్లాగే సచివాలయ ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకులకి మధ్య జరిగిన ఒప్పందాన్ని అంగీకరించలేదు. అయితే ఒప్పందాన్ని మటుకు మేము అమలు చేస్తామని చెప్పేసి మినిట్స్ని విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం తెనాలి కమిటీ నేతలు కొల్లిపర బాబు ప్రసాద్, ములకా శివశాంబిరెడ్డి, షేక్ హుస్సేన్ వలీ, పిల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆదివారం స్థానిక సర్వస్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ, బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కానీ బీజేపీ నాయకుల పాత్ర కానీ చూపిస్తే మీ బీజేపీ ప్రభుత్వం మీరు చేసే వ్యాఖ్యలు పట్ల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఆలోచించుకోండి. స్వతంత్రం, భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం, అటువంటి రాహుల్ గాంధీ పైన మీరు బీజేపీ నాయకులు, బీజేపీ సీఎం అస్సాంలో ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్యక్రమంలో గోపి, అయ్యప్ప, శ్రీపతి, జానీ, క్రాంతి, రాజా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి సంబంధించిన అంశం, తెలంగాణతో సంబంధం లేదు కాబట్టి ఈ నెల 17న జరిగే సమావేశ ఎజెండా నుంచి తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. అభివృద్ది నిరోధకులుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కొన్ని ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినా తర్వాత వాటికి కేటాయించిన స్థలాలను ఎలా వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ఈ నెల 17న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. ప్రత్యేక హోదా ఏపీకి సంబంధించిన విషయమని, తెలంగాణతో చర్చించాల్సిన అంశం కాదన్నారు. 17వ తేదీన శ్రీ నితిన్ గడ్కరీ గారు
జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు మన రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో వారు 51 ప్రాజెక్టుల్ని ప్రారంభోత్సవం చేస్తారు. ప్రత్యేక హోదాని అనే అంశం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం, కానీ 17వ తేదీని ఏర్పాటు చేసేటువంటి సమావేశం మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి వేరియస్ ఇష్యూస్, ఈ యొక్క ప్రత్యేక హోదాకి తెలంగాణకి ఏ విధమైన సంబంధం లేదు, అందులో ఈ అంశం పెట్టకూడదు. అంశాన్ని కావతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసి సపరేట్గా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కోరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి అన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీ, వైసీపీ, టీడీపీలు దొంగాట ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మే హక్కు వైసీపీ, బీజేపీలకు ఎవరిచ్చారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి ప్రశ్నించారు. రాష్ట సంపదను మోడీ అనుచరులకు జగన్ కట్టపెడుతున్నారని మండిపడ్డారు. డీసీసీ కార్యాలయంలో పార్టీ నేతలు ఈశ్వర్రావు, ఉస్మాన్లతో కలిసి మస్తాన్వలి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ పరిచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూవాదం ముసుగులో ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించే బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం సాంప్రదాయంలో ఉన్న హిజాబ్పై కావాలనే కర్ణాటకలో ఆందోళన చేయించడం సిగ్గుచేటని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాహుల్ గాంధీ గారి మీద అసభ్యకరంగా మాట్లాడినటువంటిది అస్సాం ముఖ్యమంత్రి, మనువాదాన్ని ఉనుకుపుచ్చుకున్నటువంటి ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముస్లిం పిల్లలు స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ పెరుగుతున్నటువంటి పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడం కోసం వాళ్ళు హిజాబ్ అనేటటువంటి వస్త్రధారణ చేస్తున్నారు, సమాజాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ భారత జాతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ఈ దుర్మార్గ జాతిని భారతీయులు ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన రోజు మొదటి సంతకం ప్రత్యేక హోదా పెట్టే ఈ తెలుగు గడ్డ మీద కాలు పెడతాననేటటువంటి మాట. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాపత్ని శివకుమార్. తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మానవ హారం నిర్వహించిన తెనాలి జిల్లా సాధన సమితి. సమతామూర్తి రామానుజుల వారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.